హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ వచ్చి ఫస్ట్ ఒక నలభై వేలు పెట్టుకుంటే చాలు ఈ మూడు నెలల్లో ఒక ఐదు లక్షలు పక్కన పెట్టొచ్చు చాలా చాలా ఈజీ బిజినెస్ ఐడియా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ రోల్ ఏంటి అంటే ఇటు మీకు వీడియోలో ఒకవైపు ఏమో రోల్ కనిపిస్తుంది కదా సో ఇవి ఏంటి అంటే టేప్ మీరు చూసుంటారు ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలం మీరు విలేజెస్ ఎక్కువ విలేజెస్ తిరగండి ఎక్కువ ఇటువంటి పెంకుటిల్లు ఉంటాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇటువంటి పెంకుటిల్లు కానీ రేకుల షెడ్ కానీ అంటే మీకు రేకుతో కప్పబడిన నార్మల్ సిమెంట్ రేకులు ఉంటాయి చూడండి అటువంటి ఇల్లు కానీ ఎక్కువ ఇది కాకుండా నార్మల్గా సిమెంట్ ఇల్లు కూడా ఉంటాయి సిమెంట్తో నార్మల్గా స్లాబ్ ఇల్లు అవి కూడా పాత ఇల్లు ఉంటాయి ఓకేనా సో అటువంటికి ఇటువంటి లీకేజ్ ఉంటాయి అన్నమాట అంటే వర్షం పడితే వర్షాకాలం కారద్ది అనమాట నీరు లోపలికి వర్షపు నీళ్ళు అనేది లోపల కారుద్ది పైన పట్ట వేస్తారు అంటే తార్పాలిన్ పట్ట షీట్ టైప్లో తీసుకుని వచ్చి వేస్తారు అది ఏమవుద్ది ఒక వర్షానికి తడిచి మళ్ళీ ఎండకి ఎండిందంటే పొడి పొడిగా రాలిపోతాయి అన్నమాట సో చాలామంది ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇల్లు సడన్గా ఇప్పుడు పెంకుటిల్లు అవి అవి మళ్ళీ ఇంకోసారి దాన్ని రిపేర్ చేయాలన్నా కూడా పూర్తిగా తీసేసి మళ్ళీ పెంకుటీల్తో కప్పాలంటే పెంకులతో కప్పాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది కరెక్టా కాదా సో ఒక మిడిల్ క్లాస్ దిగువ మధ్య తరగతి ఫ్యామిలీకి అవి చేయాలంటే చాలా చాలా కష్టం అనమాట పెద్ద మొత్తంలో కొడుకున్న పని మళ్ళీ ఇల్లు కట్టేటట్టు ఉంటుందన్నమాట సో రెనివేషన్ అనేది కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది అమౌంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటుంది దానికి బదులు ఇల్లే ఇంకా అమౌంట్ వేసి కట్టుకోవచ్చు సింపుల్గా సో చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట కనుక ఇది వర్షాకాలం బీభత్సంగా వర్షాలు పడతాయి ఈ మూడు నెలలు మనకి మంచి సీజన్ చుట్టుపక్కల మొత్తం విలేజ్ మొత్తం కూడా ఇటువంటి ఇల్లే ఎక్కువ ఉంటాయి ఓకేనా సిమెంట్ ఇల్లు ఉన్నా కూడా పాత ఇల్లు కారుతుంది మీరు చూడండి లోపలికి వెళ్ళి ఇంట్లో పాత ఇల్లు అంతేందుకు మీదే పాత సిమెంట్ ఇల్లు అనుకోండి చక్కగా క్రాక్ వదులు ఉంటాయి అనమాట అక్కడక్కడ అవి మనకి ఎండకి ఏమి ఇబ్బంది అవ్వదు కానీ వర్షం పడినప్పుడు ఖచ్చితంగా మిద్దె పైన అంటే డాబా మీద మిద్దె మీద అంటే ఒక్కో చోట ఒక్కొక్కలా అంటారు ఆ పైన వాటర్ నిలుస్తుంది వాటర్ నిలిస్తే ఆటోమేటిక్గా లోపల కారుతూ ఉంటుంది అనమాట వాటర్ కింద పోయినా కూడా అంటే పైప్ ఇచ్చి ఉంటారు నార్మల్గా అలా పోయినా కూడా పైన హెవీగా వర్షం ఉన్నప్పుడు వాటర్ అనేది ఖచ్చితంగా లోపల కారుతూ ఉంటుంది అనమాట కనుక ఇవి మనకి టేప్ ఇది సెల్ఫ్ అదెసివ్ టేప్ అనమాట మీకు రూఫ్ అనేది రిపేర్ చేయడానికి అది ఇంటి రూఫ్ కావచ్చు ఇల్లు కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఆఫీసులు కావచ్చు ఆఫీస్ కావచ్చు చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మీకు ఏదో ఒకటి తయారీ ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా రేక్ షెడ్ ఉంటారు లోపల ఏదో ఒకటి తయారు చేసి మార్కెట్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కావచ్చు దేనికైనా సరే మీకు నెక్స్ట్ ఐరన్ రేక్ ఉన్నా కూడా ఐరన్ రేక్లో కూడా ఒకవేళ ఏదైనా లీకేజ్ ఉంటే ఎక్కడైనా హోల్ పడి ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా సో అన్నిటికీ పనికి వస్తుంది ఈ టేప్ తీసుకొని వచ్చి మనం ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఆ విధంగా అతికిచ్చేయడం మీకు ఒక డౌట్ రావచ్చు వర్షపు నీళ్లు పడితే అతికిచ్చిన టేప్ ఊడిపోతుందా అని అలా ఊడదన్నమాట దానికే ఇది అంత స్ట్రాంగ్ టేప్ ఇది కొన్ని సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాలకు ఊడదు ఓకేనా ఒక పది సంవత్సరాలకు కూడా ఇవి ఊడి వచ్చే ప్రసక్తే ఉండదు అనమాట అంత స్ట్రాంగ్గా పట్టుకుంటుంది ఇది ఓకేనా అంటే క్వాలిటీ టేప్ని బట్టి ఓకే సో వాళ్ళకి ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ దిగువ మధ్య తరగతి ఫ్యామిలీకి ఇటువంటిది చాలా యూస్ఫుల్ కదా వాళ్ళు సుమారు మినిమం ఒక ఐదు ఆరు సంవత్సరాలు వేసుకుందాం మన లెక్కకి ఓకేనా ఆరు సంవత్సరాలకి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి అదే వాళ్ళు తార్పాలిని తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఎవరైనా ఇల్లు కారితే ఏం చేస్తారు విలేజ్లో ఆ తార్పాలిని తెచ్చుకుంటారు తార్పాలిని తెచ్చి ఆ షీట్ పైన వేస్తారనమాట ఇంటి పైన కప్పుతారు అది నిలబడదు ఇంకొకటి గాలికి ఆ తార్పాలిని చినిగిపోతాయి కూడా దానికి మళ్ళీ తాడు వేసి కట్టుంటారు ఆ తాడు కూడా కట్ అయిపోతాయి యాక్చువల్లీ ఎండకి వర్షానికి తడిస్తే సేమ్ ప్రాబ్లం ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఏమో ఇల్లు కట్టలేని పరిస్థితి చేతిలో పెద్దగా డబ్బులు ఉండదు అటువంటి వాళ్ళకి మీరు ఏం లే ఫస్ట్ ఒక నలభై వేల రూపాయలకి తెచ్చిపెట్టుకున్నారే అనుకోండి ఇటువంటి అదెసివ్ టేప్స్ పెద్ద పెద్ద రోల్స్ వస్తాయి ఇప్పుడు మీరు చూసారు చూడండి ఇది రేట్ ఎంత మీలో చాలామందికి వచ్చే డౌట్ ఇదే మీరు నార్మల్గా అమెజాన్ ఓపెన్ చేశారనుకోండి పది అడుగులు పొడవు వెడల్పు ఏమో చాలా తక్కువ ఉంటుంది అదే కొన్ని వందలు ఉంటాయి అమెజాన్లో ఈ రేట్ అనేది చెప్పడానికి అవ్వదు ఎందుకు అవ్వదు అంటే టేపు వెడల్పు ఎంత వస్తుంది పొడవు ఎంత వస్తుంది అంతే ఎన్ని మీటర్లు పొడవు ఎన్ని మీటర్లు వెడల్పు దాన్ని బట్టి టేప్ రేట్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మూడు అంటే అప్రాక్సిమేట్లీ సారీ మూడు మీటర్లు అనుకోండి మీకు ఆ వెడల్పు ఇప్పుడు మనం వెడల్పు కొలుచుకోవాలి లెంగ్త్ కొలుచుకోవాలి దాన్ని బట్టి టేప్ రేట్ ఉంటుంది నేనేం ఇక్కడ యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు అని చెప్పలేను అనమాట అవి వెడల్పు పొడవని బట్టి రేటు కాబట్టి మీరు ఆ రోల్ తెచ్చుకోండి నేనేమంటున్నాను పెద్ద మొత్తంలో ఒకేసారి పది లక్షలకు తెచ్చుకోమని చెప్పట్ల మిమ్మల్ని ఒక నలభై వేలు పెట్టి ఫస్ట్ అటువంటి రోల్స్ తెచ్చుకోండి తెచ్చి మీ దగ్గర పెట్టుకోండి చక్కగా విలేజెస్ మొత్తం ఒక రౌండ్ వేసారనుకోండి మీ దగ్గర ఖచ్చితంగా బండి ఉండాలి టూ వీలర్ ఓకేనా టూ వీలర్ల మీద ఒక రౌండ్ వేసారనుకోండి చక్కగా ఎక్కడ పెంకుటిల్లు ఉంటే వాళ్ళని అడగడమే ఏమండి ఈ విధంగా లీకేజ్ ఏదైనా ఉందా మేము ఈ విధంగా వేస్తామని ఒక విలేజ్లో మీరు ఒక ఇద్దరికి వేసారంటే చాలు ఇటువంటి టేప్ ఏది ఒకే ఒక రెండు ఇల్లు ఈ విధంగా వేసారంటే ఆటోమేటిక్గా ఇది అల్మినియం ఫాయిల్ టైప్లో ఉంటుంది ఇది చూ చూడండి మెలమెల మెరుస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా జనాలు అడుగుతారనమాట అంటే ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఖచ్చితంగా ఇల్లు లీకేజ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఊరే కదా ఈ ఇంటికి వచ్చి చూస్తారు ఇంటి లోపలికి వచ్చి వర్షం నీరు కారుద్దా లేదా అని మీరు కూడా చెప్తారు కదా ఇప్పుడు మీ ఊళ్ళో మీ మీ ఇంటి ఈ విధంగా మీ ఇల్లు రిపేర్ చేసుకున్నారండి వర్షం పడింది మీ ఇల్లు కారులే అప్పుడు ఆటోమేటిక్గా మీ ఫ్రెండో మీ తెలిసిన వాళ్ళు మీ బంధువులు ఇల్లు సేమ్ ఇదే పరిస్థితి ఉంటే మీరు చెప్తారు కదా ఏ పలానాళ్ళు వచ్చారు ఈ విధంగా ఫోన్ చేస్తే వస్తారు ఇంత తీసుకున్నారు చూడు వర్షం పడింది మా ఇంట్లో ఏం కారు లేదని ఆటోమేటిక్ మౌత్ పబ్లిసిటీ అనమాట నిజం చెప్పాలంటే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారంటే ఈ మూడు నెలలు అసలు మీరు ఊహలో కూడా ఊహించుకోలేరు మీకు టైం ఉండదు అన్నమాట మీరు ఒక్కరే చేయలేరు ఇది మీకు ఒక డౌట్ రావచ్చు ఇలా ఇల్లు ఎక్కి నేను చేయలేను అంటే పనికి మనుషులు పెట్టుకోండి దీనికి ఏమి ఎక్స్పీరియన్స్ అవసరం లే ఏముంది పెంకుటిల్లు అండి పెంకుటిల్లు మీద వెనకాల మీకు అంటే ఇటువంటి స్టిక్కర్ వెనకాల లేబుల్ టైప్లో వస్తుంది అవి తీసి అతికించడానికి ఆ ఎక్స్పీరియన్స్ ఏముంది ఆటోమేటిక్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒక నలుగురు మనుషులను పెట్టుకున్నారంటే చాలు విలేజ్లో బోల్డ్ ఎంతమంది దొరుకుతారు వీటికి చక్కగా వాళ్ళని పెట్టుకొని అంటే మీ దగ్గర ఎంతమంది మనుషులు ఉంటే ఎంతమందికి మీరు సర్వీస్ అందించగలిగితే మూడు నెలల్లో అంత సంపాదిస్తారు నేను ఐదు లక్షలు అది పది లక్షలు కూడా మీరు సంపాదించవచ్చు ఎంతమంది ఎక్కువ మంది మీ చేతిలో మనుషులను పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు ఊహలో కూడా ఊహించుకోలేరు ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి మీ చుట్టుపక్కల ఉండే విలేజెస్ సుమారు ఒక వంద విలేజెస్ నుంచి కూడా వస్తూ ఉంటాయి కంటిన్యూగా ఇప్పుడు అది కూడా భారీ వర్షం పడింది అనుకోండి ఇప్పుడు మీరు ఏసీ చూసి ఉంటారు ఏసీ ఎంత డిమాండ్ ఉంటుందంటే ఏసీ మెకానిక్ నేను నార్మల్ ఏసీ కూడా చెప్పట్ల ఏసీ మెకానిక్ ఎండాకాలంలో ఏసీ బిగించడానికి మెకానిక్స్ దొరకట్లే ఈరోజు నార్మల్గా ఏసీ కొత్త ఏసీ తెచ్చినా మూడు రోజులకో రెండు రోజులకో సర్వీస్ చేసే మెకానిక్ వచ్చి ఇన్స్టాల్ చేస్తున్నారనమాట అటువంటి పరిస్థితి ఉంది నార్మల్గా ప్రైవేట్గా బయట మెకానిక్ పిలుద్దామన్నా నేను చిన్న విలేజెస్లో చెప్పట్లేదండి సిటీలో చెప్తున్నా నార్మల్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంటికే ఒక ఏసీ సరిపోలేదు ఇంకొక ఏసీ బిగించ బీగించడానికి కొత్త ఏసీ కొన్నారు మూడో రోజు వచ్చారు ప్రైవేట్ ఏసీ వాళ్ళ ప్రైవేట్గా వేరే వాళ్ళని పిలుద్దామంటే అదేమో వారంటీ గ్యారంటీ ఇవన్నీ కావాలంటే కంపెనీ వాళ్ళే రావాలి ఓనీ మీరు సెకండ్స్ తెచ్చుకున్న ఇమీడియట్గా మెకానిక్ రాడు మరుసటి రోజు ఎప్పుడో వస్తాడు ఫుల్ డిమాండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ సీజన్లో దానికి తగ్గట్టు డిమాండ్ ఉంటుంది సేమ్ ఇలా వర్షాకాలంలో ఈ ఫుల్ డిమాండ్ ఉంటుంది వర్షం పడి ఇల్లు కారుతుంటే ఆటోమేటిక్ ఆ ఊళ్ళో ఆల్రెడీ మనం ఒక రెండు ఇల్లు ఈ విధంగా మనం స్టిక్కర్ అతికిచ్చి ఉంటే అవి చూసి కంపల్సరీ మీకు కాల్ చేస్తారు ఎంత అవుతుంది ఏంది అని సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది ఒక ఇల్లు మీకు కప్పితే అంటే ఇక్కడ ఒకటే ఉంటుందండి ఆ ఇల్లు ఎంత పెద్దది ఎక్కడక్కడ కారుతుంది ఫుల్గా కప్పాలా ఇప్పుడు కొంతమందికి కొన్ని ప్లేస్లోనే ఇల్లు కారుతూ ఉంటుంది ఇల్లు మొత్తం కప్పుకోవాల్సిన పనులే ఇది అతికిచ్చాల్సిన పనులే ఎక్కడ ఏ పెంకు దగ్గర అయితే మీకు కారుతుందో అక్కడ మనం చేస్తే సరిపోతుందనమాట ఓకేనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక రెండు అడుగులు లేకపోతే మూడు అడుగులు అక్కడ వరకు కారుతుందంటే అక్కడ వరకు ఇది అతికిస్తే సరిపోతుంది అలా ఇల్లు ఒకే చోట కారుదు నాలుగైదు చోట్ల కారుతూ ఉంటుంది అక్కడక్కడ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు హోల్పడి ఉంటుంది లేకపోతే క్రాక్ వచ్చి ఉంటుంది అక్కడక్కడ అతికిస్తే చాలు అటువంటి వెసులుబాటు మన దీంట్లో ఉంది కానీ అలా మీరు తార్పాలిని కొన్నారనుకోండి అలా ఒక అడుగు రెండు అడుగులు తార్పాలిని ఇవ్వరు కదా పెద్ద మొత్తంలో తార్పాలిని ఇచ్చేస్తారు అదనమాట అక్కడ పరిస్థితి సో ఇదైతే ఎక్కడెక్కడ మీకు క్రాక్ ఉందో అక్కడక్కడ అతికించుకుంటూ వెళ్ళొచ్చు ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి ఎవరు ఫోన్ చేసినా ఇక్కడ ఒకటే మీరు చెప్పడం ఏంటి అంటే ఏమంటే మెటీరియల్కి మీరు పెట్టుకోండి డబ్బులు సర్వీస్ మాకు ఎంత అవుతుంది మీకు అర్థమవుతుందా అంటే టేపుకి అవ్వాల్సిన ఖర్చు అతనే చేస్తా అతనే పెట్టుకుంటాడు డబ్బులు మనం జస్ట్ వెళ్ళి సర్వీస్ అందిస్తామన్నమాట అంతే ఇప్పుడు ఎలా ఇప్పుడు టీవీ రిపేర్ అని మనం ఏదైనా ఒక చిన్న ఎలక్ట్రీషియన్కి వెళ్ళామంటే ఎలక్ట్రీషియన్ దగ్గర ఇప్పుడు బండి మీ బైక్ రిపేర్ అని మీరు మెకానిక్ దగ్గరికి వెళ్తే మెకానిక్ ఏం చెప్తాడు నేను సర్వీస్ చేయడానికి నాకు ఐదు వందలు అవుతుంది లేకపోతే మూడు వందలు అవుతుంది సామాన్లు నేను చెప్తాను ఏమేమి పోయిందో అవి మీరు తెచ్చుకోండి మెకానిక్ షాప్కి వెళ్ళి అంటారు అంతే కదా ఇప్పుడు దాంట్లో ఏదో ఒకటి మీరు పోయిందనుకోండి అవి మెకానిక్ చెప్తాడు ఆ ఐటెం మనం నేరుగా వెళ్ళి షాప్లో తీసుకొని వస్తాము అది మన డబ్బులతో తెస్తాము ఈయన జస్ట్ బిగించినందుకు సర్వీస్ తీసుకుంటాడు మెకానిక్ సేమ్ అదే కాన్సెప్ట్ మన దగ్గరే టేప్ ఇక్కడ ఏంటంటే టేప్ కూడా మన దగ్గరే ఉంటుంది ఎంత ఖర్చు అవుతుందని మనం చెప్తాం ఆ టేప్ డబ్బులు వాళ్ళు ఆయన ఇచ్చేస్తాడు సర్వీస్ డబ్బులు ఇస్తాడనమాట అంటే రెండు రకాల లాభాలు ఇప్పుడు టేప్ మనమేం ఏ రేటుకి తెస్తున్నామో ఆ రేటుకే వీళ్ళకి చెప్పము టేపు టేప్ మీద ఖచ్చితంగా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కువ చెప్పుకుంటాము నెక్స్ట్ సర్వీసు ఒక మనిషి సరిపోతారంటే ఓకే ఒక మనిషి సరిపోస్తారంటే మనం ఒక వెయ్యి రూపాయలు చెప్తాము సర్వీస్ ఒక మనిషికి మనం ఇచ్చేది ఎంత రోజుకి ఒక ఐదు వందలు ఇస్తాము భోజనం పెడతాము అంతే దాంట్లో ఒక నాలుగు వందలు మిగిలేస్తుందా అది ఒక ఇల్లు ఒక ఇంటికి అనమాట మీరు ఒక ఐదుగురుని చేతిలో మీ చేతి కింద ఒక ఆరుగురు ఏడుగురిని పెట్టుకున్నారు అనుకోండి మనుషు ఒక మనిషి మీద ఒక ఇంటికే పద్నాలుగు వందలు మనకు మిగులుతుంది పద్నాలుగు వందలు రోజుకి ఆరుగురు ఉంటారు మన దగ్గర అనుకుందాం ఆరు ఇంటి మీద లెక్కేసుకోండి ఆరు వేలు ఒక సార్ తొమ్మిది నుంచి పదివేల రూపాయలు మిగులుతుంది పెర్ డే అనమాట ఫోనే కదండి మీరు చేసేది ఏమో మీ దగ్గర ఒక టూ వీలర్ ఉంటుంది ఆ టూ వీలర్ మీద తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఒక్కొక్క ఊరు ఈ ఊరిలో చోట పని జరుగుతూ ఉంటుంది ఇంకొక ఊళ్ళో జరుగుతూ ఉంటుంది ఇంకొక ఊళ్ళో జరుగుతూ ఉంటుంది ఇది తావి పని కాదు పక్కనే ఉండి మనం చూసుకుంటూ కూర్చోవడానికి ఒక మనిషి ఒక రోజుకి మూడు నాలుగు ఇల్లు రిపేర్ చేసేయచ్చు ఎందుకంటే టేపే కదండి వెనకాల స్టిక్కర్ తీయడం అతికి చేయడం స్టిక్కర్ తీయడం అతికి చేయడం అంతే ఇంకేముంది ఏముంది వాళ్ళ ముందరే వాటర్ పోస్ట్ చూపిస్తాము చేతితో లాగి కూడా చూపిస్తాము అంతే అయిపోయింది సో ఒక మనిషి అలా నాలుగు ఇల్లు కూడా కవర్ చేయొచ్చు పెర్ డే మీకు పదివేలు నుంచి పదిహేను ఇరవై వేలు సీజన్ సీజన్లో అన్ సీజన్లో రాదు అన్ సీజన్లో వెయ్యి రూపాయలు కూడా రాదు నేనే చెప్తున్నాను కదా ఎండాకాలంలో ఎందుకు వస్తుంది వెయ్యి రూపాయలు కూడా రాదు ఇది సీజన్ కనుక ఇది చాలా పెద్ద వీడియో అని మీరు ఊహించుకోవాల్సిన పని లేదు మీకు వివరంగా చెప్తున్నా మీలో చాలామందికి చేతిలో డబ్బులు తక్కువ ఉంటుంది ఆ తక్కువ డబ్బులతో మీకు వర్కౌట్ అవ్వని ఏదో ఒక బిజినెస్ ఎంచుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి అప్పుడు నలభై వేలు పెట్టి ఇటువంటి బిజినెస్ ఎంచుకోవచ్చు కానీ మీరేం చేస్తారు ఆ ఒక లక్ష ఉందని మూడు లక్షల రూపాయలు ఒక బిజినెస్ ఎంచుకుంటారు రెండు లక్షలు బయట అప్పు తెస్తారు ఈ మూడు లక్షలతో బిజినెస్ పెడతారు ఆ బిజినెస్ ఏ బిజినెస్ అయినా సక్సెస్ ఫెయిలియర్ అనేది కామన్ సో అది ఆ బిజినెస్ ఎక్కడానికి కొన్ని నెలలు పడుతుంది ఆ అన్ని నెలలు మీరు తట్టుకోవాలంటే ఆ ఇంట్రెస్ట్ కట్టుకోవాలి ఆ రెండు లక్షలకి ఇదేమో ఎక్కదు పోనీ ఆరు నెలలు ఉంటే క్లిక్ అవుతుందంటే మీరు ఉండలేరు ఆ మూడు నెలలకే ఇల్లు గడవాలి మొత్తం షాప్ వేరే వాళ్ళకి అమ్మేస్తారు ఆ బిజినెస్ని ఆటోమేటిక్గా వాడు సగం రేటుకో ఇంకా తక్కువ రేటుకే తీసుకుంటాడు ఆ బిజినెస్ మీ దగ్గర ఉండే స్టాక్ లేకపోతే బిజినెస్ ఏదైనా మొత్తం లాస్ అయిపోతారనమాట చేతికి ఒక యాభై వేలు అరవై వేలు వస్తుంది మళ్ళీ అక్కడేమో ఇంట్రెస్ట్ ఆరు రెండు లక్షలకి ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది సో ఈ విధంగానే చాలామంది బిజినెస్లో లాస్ అవుతారు లాస్ అవుతున్నారు కూడా దానికే నేను సేఫ్గా చెప్తున్నా ఇటువంటి బిజినెస్ వివరంగా మీకు క్లియర్గా మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటేనే దీంట్లో దిగండి లక్ష లేకపోతే దిగొద్దు ఓకేనా ఒక చేతిలో ఒక ఐదు ఆరుగురిని పెట్టుకోవాలన్నమాట సో వాళ్ళకి ఇప్పుడు విలేజ్ నుంచి మీరు మనుషుల్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు మీరు ఇద్దరిని తీసుకున్నారంటే చాలు వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు ఏం లేదు ఒక నచ్చిన వేసి ఎక్కి దానిపైన స్టిక్కర్ అతికించడం అదే రా పని ఇలా ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి భోజనం పెడతారంటే ఆటోమేటిక్గా వస్తారు చాలామంది ఉపాధి లేక ఉన్నారు ఇది ఈజీ పని కదా దీనికి ఏం సో ఒక మూడు నెలలు అండి మూడు నుంచి నాలుగు నెలలు ఉంటుంది సీజన్ ఇదే సీజన్ అనమాట ఓకేనా మీకు నెక్స్ట్ వచ్చే డౌట్ ఇది ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది మీరు ఇటువంటి స్టిక్కర్ ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా చాలామంది సప్లై ఇస్తున్నారు కాకపోతే మనకి ఇక్కడ ఉండదు మొత్తం ఢిల్లీ ముంబై గుజరాత్ ఇటువంటి చోటే ఇటువంటి తీసుకొని వచ్చి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఓకేనా మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి ఆన్లైన్ ద్వారా ఇచ్చి తెప్పించుకోవడానికి అవ్వదు ఓకేనా ఆ విధంగా తెప్పిస్తే తెప్పించుకుంటే మోసపోతారు ఒకవేళ వెడల్పు తక్కువ ఉండేది లేకపోతే ఒకటిన్నర నుంచి మీకు ఒకటిన్నర అడుగు ఒక అడుగు అలా ఉండేది వెడల్పు ఉండేది ఇచ్చారనుకోండి కష్టం ఇబ్బంది అనమాట సో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో బేరం ఆడాలి రేటు ఒక నలుగురు ఐదుగురిని సంప్రదించాలి ఎవరు తక్కువ రేటుకి ఇస్తున్నారో బేరం ఆడి అక్కడే మీరు ఒకసారి ట్రయల్ కూడా వేసుకొని ఇప్పుడు ఏం లేవు ఒక పెంకు తీసుకొని వెళ్ళి దాన్ని ఇరక్కొట్టి దానిపైన టేప్ అతికిచ్చి లాగి చూస్తే అదే ట్రయల్ అనమాట ఓకేనా ఒకే ఒక పెంకు ఇప్పుడు రెడ్ కలర్ ఉంటుంది కదా మీకు సో అటువంటిది తీసుకొని వెళ్ళారంటే సరిపోతుందనమాట పెంకు చక్కగా ఒక సుత్తితో కొట్టేసి చేసి లాగి చూసామంటే వచ్చేస్తుంది వాళ్ళు కూడా మీకు టెస్టింగ్ చూపిస్తారు ఈ విధంగా చేసుకున్న తర్వాతే దిగాలనమాట నెక్స్ట్ చాలామంది కమెంట్ సెక్షన్లో చెప్తున్నారు నువ్వు బిజినెస్ ఐడియాలు చెప్తున్నావు ఫోన్ నెంబర్ పెట్టట్లేదని అది మన కాన్సెప్ట్ కాదు నా ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పేసా ఫోన్ నెంబర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నెంబర్ పెట్టాను అనుకోండి కొన్ని వేల మంది కాల్ చేస్తారు కొన్ని వేల మంది మీకు పని పాట లేదా ఏంది బిజినెస్ కరెక్టే వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా దీనికి అంతమందికి సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోలేరు కదా వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ ఉంటుంది సో అలాగా నేను ఆల్రెడీ కాన్సెప్ట్ తీసుకోమంటున్నా నెక్స్ట్ కొంతమంది వీళ్ళ దగ్గర ఇది కొనిపిస్తున్నావా మీకు ఎంత కమిషన్ వస్తుంది అంటారు కరెక్టా కదా ఫోన్ నెంబర్ ఇస్తే అట్ దానికి నేను ఏమంటున్నాను కాన్సెప్ట్ తీసుకోండి ఈ టేప్ మీరు ఎవరి దగ్గరైనా తీసుకోండి మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా ఎక్కడ దొరుకుతుందని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఐటమ్స్ అనుకోండి నేను సడర్ బజార్ అని చెప్తున్నాను న్యూఢిల్లీ సడర్ బజార్ అది ఒక కిలోమీటర్లు మొత్తం షాప్సే ఉంటాయి ఇటువంటి హోల్సేల్ షాప్ సో ఆ చెప్పులు అనుకోండి అదే న్యూఢిల్లీలోని ఇందర్లోక్ అలాగా మీకు డ్రై ఫ్రూట్స్ అనుకోండి అదే ఢిల్లీలోని మీకు ఖరీబౌలి సో మీకు అదే మీకు సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ అనుకోండి మీకు అక్కడే కరోల్ బాగ్ గఫర్ మార్కెట్ తిరగాలండి బాగా తిరిగితేనే మనకి పనులు అవుతాయి మనకి ఏం కావాలన్నా మనకి ఇటువంటి ప్రోడక్ట్స్ అనేది దొరుకుతాయి మీరు తిరగకుండా ఫోన్ చేసి ఇంటికి తెప్పించుకోవాలి అంటే అవ్వదు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని బిజినెస్ చేయాలంటే జరగదు కాళ్ళు ఇంట్లో నుంచి బయటికి పెట్టాలి తిరగాలి నాలుగు చోట్ల తిరగాలి నలుగురిని కలవాలి కలిసిన తర్వాతే మీకు బిజినెస్ అనేది కలిసి వస్తుంది ఫోన్ల ద్వారా ఏది అవ్వదు స్టార్టప్స్ బిజినెస్ స్టార్టప్స్ అనేది ఫోన్ల ద్వారా అయ్యే అయ్యే ప్రసక్తే లేదు మీరు కూరగాయలు కాదు నిమ్మకాయలు తెచ్చి అమ్ముకోవాలన్నా మీరు నిమ్మ తోటకి వెళ్ళాల్సిందే కానీ ఫోన్ల ద్వారా నిమ్మకాయలు తెప్పించుకోవడం అనేది జరగదు మీలో చాలామంది వచ్చే డౌట్ ఫోన్ చేస్తే ఫస్ట్ రేట్లు ఇవన్నీ తెలుసుకుంటాం కదా అని అవన్నీ ఎవరు చెప్పరండి చెప్పుకుని ఫోన్లో కూర్చొని చెప్పుకుంటూ కూర్చోరు ఎవరైనా వాళ్ళ షాప్కి వస్తేనే వివరంగా చెప్తారు నెక్స్ట్ మీరు ఫోన్ ద్వారా ఏ బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంది ఒకవేళ వాడు వివరంగా చెప్పినా కూడా మీకు త నాస్తి రకం ప్రోడక్టే పంపిస్తాడు మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ అనుకోండి ఫోన్ ద్వారా వాళ్ళు అన్నీ పంపిస్తున్నారు పంపిస్తామంటే ఆటోమేటిక్గా మీరు డబ్బులు కడతారు వాళ్ళు నాస్తి రకమే పంపిస్తారు ఎందుకంటే మీరు అంత దూరం రాలేరు కదా అని అక్కడ ఉంది మైనస్ దానికి దానికే నేను బిజినెస్ కాన్సెప్ట్ చెప్తాను ఎప్పుడైనా సరే మీలో చాలామందికి బిజినెస్ కాన్సెప్ట్ కాస్త అవగాహన ఉండదు మీ దగ్గర డబ్బులు ఉంటుంది సడన్గా స్ట్రైక్ అవ్వదు కొంతమందికి ఓకేనా మీరు అందరు తెలివి అంటే మీకు ఏ బిజినెస్ చేయాలనే అవగాహన ఉండొచ్చు కానీ ఆ టయానికి ఐడియా రాదు డబ్బులు ఉన్నప్పుడు ఏమో ఐడియా రాదు ఐడియా ఉన్నప్పుడేమో డబ్బులు ఉండదు అది చాలామందికి సో కనుక నేను జస్ట్ ఒక అవగాహన కలిగిస్తున్నా అంతే అనమాట ఈ బిజినెస్ చాలా ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం విలేజ్ మీరు ఒకవేళ సిటీలో ఉన్న విలేజ్కి వెళ్ళిపోండి మీ ఊరు వెళ్ళిపోండి మీ ఊరు మొత్తం ఒకసారి తిరిగారంటే చాలు ఆటోమేటిక్గా మీరు చక్కగా ఒకే ఒక ఇంటికి చేశారంటే చాలు ఒక్క విలేజ్లో ఒక్క ఇల్లు చేస్తే చాలు విలేజ్లో ఏమంటే ప్రతి జనం ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటారు ఆటోమేటిక్ స్టిక్కర్ వేస్తున్నప్పుడే చాలామంది అడుగుతారు ఏంది అని సో మీ దగ్గర ఖచ్చితంగా విస్టింగ్ కార్డు ఉండాలండి కంపల్సరీ విస్టింగ్ కార్డు ఒక వెయ్యి రూపాయలు పెడితే మీకు విస్టింగ్ కార్డ్స్ వచ్చేస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు ఎవరు అడిగినా కూడా విషయం చెప్పి విస్టింగ్ కార్డు ఇచ్చేయాలి విషయం చెప్పి విస్టింగ్ కార్డు ఎందుకంటే ఎమ్మటే కొంతమంది ఫో అందరూ ఫోన్లో ఫీడ్ చేసుకునే దానికి అవ్వదు విలేజ్లో కొంతమంది ఫీట్ చేసుకుంటారు చేసుకోరు విస్టింగ్ కార్డు పెడి ఇచ్చామంటే కొంతమంది పర్సులో పెట్టుకుంటారు కొంతమంది జోబులో పెట్టుకుంటారు లేకపోతే ఇంట్లో కూడా ఏదో ఒక మూల పడేస్తారనమాట ఆటోమేటిక్ వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు ఎమ్మటే ఫోన్ చేస్తారు కనుక కంపల్సరీ ఇది అవసరం ఈ విధంగానే మీరు చేయాలి నెక్స్ట్ మీరు అనౌన్స్మెంట్ కూడా ఇవ్వచ్చు ఇలా ఇల్లు ఈ విధంగా వర్షం ఇది కారే ఇల్లు ఈ విధంగా మేము రిపేర్ చేస్తామని మీరు ఆటోలో మీరు మైక్ పెట్టుకొని చాలామంది అనౌన్స్మెంట్ అంటే ఒకసారి రికార్డ్ చేసి ఇచ్చేసామంటే చాలు ఆటో తిరుగుతూ వస్తుంది ఆ ఆటో వాళ్ళకి పెర్ డే ఇంత ఉంటుంది అలా ఇచ్చి మీరు ఆటో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఎగ్జిబిషన్ కానీ లేకపోతే ఏదైనా కొత్త బటల్ షాపు ఓపెనింగ్కి కానీ ఏ షాపు ఓపెనింగ్కి కానీ ఆ విధంగా ఆటోలో మొత్తం అనౌన్స్ చేస్తూ ఉంటారు చూసుంటారు మీరు అందరూ కూడా సేమ్ అదే పాలసీ అండి సేమ్ అలానే అదే కాన్సెప్ట్ తీసుకొని మనం కూడా విలేజెస్లో ఈ విధంగా డైరెక్ట్గా ఆటోకి స్టిక్కర్ అతికి చేయడం ఫోన్ నెంబర్ ఉండడం దాంట్లో పబ్లిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ చాలా త్వరగా ఈ బిజినెస్ అనేది క్లిక్ అయిపోతుంది దానికే మీరు ఈ విధంగా చెయ్యొచ్చు నెక్స్ట్ ఫస్ట్ మీ చేతి కింద ఒకరో ఇద్దరో ఉంటే చాలు లేదు మీకు కష్టపడే తత్వం ఉంది నేను కష్టపడగలను అంటే ఫస్ట్ మీరు ఒక్కరే కూడా డైరెక్ట్గా టూ వీలర్ మీద పెట్టుకొని చక్కగా మీరు అడగచ్చు తప్పేం లేదు ఇప్పుడు పెంకుటిల్లు ఉంది లేకపోతే సిమెంట్ రేకి ఇల్లు ఉంటాయి వాళ్ళ దగ్గర అడగడమే డైరెక్ట్గా ఏమంటే ఈ విధంగా ఏదైనా వర్ మీకు అవసరమా ఈ విధంగా మీకు రూఫ్ అనేది రిపేర్ చేస్తాం మేము ఎక్కడైనా మీకు లీకేజ్ ఉంటే వర్షప్కి అక్కడ ఈ విధంగా టేప్ అతికిచ్చేస్తామని శాంపుల్కి మీరు ఒక పెంకు విరగొట్టి దానిపైన టేప్ వేసి తీసుకొని వెళ్ళండి మీ బండి మీద పెట్టుకొని చక్కగా మీది యాక్సెస్ యాక్టివా అనుకోండి ఫ్రంట్లో పెట్టుకోవచ్చు అదే మీరు నార్మల్ టూ వీలర్ బైక్ అనుకోండి పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా ట్యాంక్ పైన ఎటో అక్కడ బ్యాగ్ ఇచ్చి ఉంటారో దాంట్లో పెట్టుకొని చక్కగా వాళ్ళకి ఎగ్జాంపుల్ చూపించవచ్చు ఆ పెంకు చూపించి ఒకసారి లాగి చూడండి అని ఎందుకంటే విలేజ్లో చాలామందికి డౌట్ ఇది ఫస్ట్ అతికిస్తారు వర్షం పడగానే వెళ్ళిపోద్దేమో అని దానికే వాళ్ళ చేత ఒకసారి బాగా లాగిచ్చి చూడడం లేకపోతే డైరెక్ట్గా ఒక బకెట్లో వాటర్ తెమ్మని చెప్పి ఆ స్టిక్కర్ అతికించిన పెంకుని ఆ వాటర్ బకెట్లో వేసేయండి వేసి ఒక రెండు నిమిషాల తర్వాత లాగి చూపించండి ఎంత గట్టిగా పట్టుకొని ఉందో అని ఓకేనా సో ఈ విధంగా వాళ్ళకి ఎగ్జాంపుల్ చూపించారనుకోండి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది చక్కగా ఇంత ఇప్పుడు ఒక ఒక జస్ట్ ఒక చిన్న క్రాక్ అనుకోండి వాళ్ళ దగ్గర టేప్కి ఒక ఒక వందో రెండు వందలు తీసుకొని చిన్న క్రాక్ అంటే ఎంత ఉంటుంది ఒక అర అడుగుల్లో ఒక క్రాక్ ఉంటుంది దానికి మీరు అర అడుగు అంటే మీరు ఒక అడుగు టేప్ అనేది అవసరం మీకు చక్కగా ఆ ఒక అడుగు టేప్కి మీరు ఒక మూడు వందలు రెండు వందలు అలా చార్జ్ చేసుకొని మీ సర్వీస్కి ఒక వంద రూపాయలు అలా తీసుకోవచ్చు నూట యాభై తీసుకోవచ్చు అనమాట ఐదు వందలు చక్కగా మీకు టేప్ ఎంత పడి ఉంటుంది ఒక యాభై అరవై రూపాయలు పడి ఉంటుంది అంటే నాలుగు వందల యాభై ఒక ఇంటికి ఊరికి ఒక చోట అతికిచ్చడానికే ఐదు వందలు వచ్చేసినట్టు లెక్క అంటే ఇంకొకటి అది పెద్ద మొత్తంలో అతికిచ్చాలంటే ఇదే రేట్ ఫిక్స్ అవ్వద్దు అప్పుడు తక్కువ తీసుకుంటారనమాట ఎవరైనా అంతే కదా ఇప్పుడు మనం పళ్ళు కొంటున్నామండి ఒక ఒక రెండు డజన్లు మూడు డజన్లు తీసుకుంటే తక్కువ రేటుకి ఇస్తారు అదే ఒక ఐదో ఆరో తీసుకుంటే ఎక్కువ రేటుకి తీసుకుంటారు సేమ్ అలానే ఒక ఇల్లు ఎక్కువ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు రేటు తగ్గించేయండి టేప్ రేట్ తగ్గించేయండి సర్వీస్ కూడా తగ్గించేయండి అదే మీరు తక్కువ అనుకోండి ఒకటి రెండు చోట్ల మాత్రమే అతుకులు మనం అతికించాలనుకుంటే అప్పుడు కాస్త ఎక్కువ తీసుకోండి ఏ విధంగా కూడా ఒక రోజుకి మీరు సొంతంగా చేసుకున్నా కూడా వెయ్యి నుంచి రెండు వేలు అనేది తగ్గదు పెర్ డే పెట్రోల్ ఛార్జెస్ అన్నీ పోను అదే మనుషుల్ని పెట్టుకొని చేస్తే మాత్రం మీ దగ్గర ఎంతమంది మనుషులు ఉంటే ఈ మూడు నెలలే సీజన్ తర్వాత వేస్టే అనమాట ఇది కనుక ఈ మూడు నెలల్లో మీరు పదిహేను ఇరవై మందిని మనుషులు పెట్టుకొని చేయించుకోగలిగినా కూడా అంతకు తగ్గట్టే మీకు అమౌంట్ అనేది మిగిలిపోతాయి ప్రతి సీజన్లోనూ ఈ బిజినెస్ అనేది ఉంటాయి కనుక ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మీలో కొన్ని రోల్స్ ఏమైనా మిగిలిపోతే ఏం చేయాలి అని ఒక డౌట్ ఇటువంటి టేప్ తెస్తాం కదా అవి వచ్చే సంవత్సరం చూసుకోవచ్చు అనమాట అదొకటి మీకు ఫోన్స్ అయితే వస్తూ ఉంటాయండి ఎక్కడో ఒకటి వర్షం ఏదో ఒక సీజన్లో పడతానే ఉంటాయి ఎండాకాలంలో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడుతూ ఉంటాయి ఏదో ఒక రోజు పడినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకుంటారు కనుక ఏం ఇబ్బంది ఏమి ఉండదు అనమాట మీకు ఓకేనా కనుక ఆ రోజు నెక్స్ట్ ఫస్ట్ కొద్దిగా తెచ్చుకుంటారు కదా నలభై వేలకే తెచ్చుకోమన్నాను అది అవుతుంది అనగా ఇక్కడ పళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు మీ చేతి కింద కుర్రోళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు మీరు వెళ్ళి మళ్ళీ తెప్పించుకోవచ్చు అనమాట టేప్ అనేది ఓకేనా సో అలా ఒక రెండు మూడు సార్లు మీరు డైరెక్ట్గా వెళ్తే ఏముంది ఒకటి రెండు రోజులు ఒక రోజు రెండు రోజులు బ్రేక్ ఉంటుంది అంతే ఆ టైంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోవచ్చు అప్పుడు కావాలంటే ఇప్పుడు మీకు ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది ఎంత సరుకు మూవ్ అవుతుంది అనేది కూడా ఎ అంటే ఎన్ని ఎంత ఇప్పుడు ఒక నలభై వేలకు తెస్తున్నారు తర్వాత పెద్ద మొత్తంలో మీకు ఆర్డర్లు వచ్చింది చాలామంది చాలా ఊళ్ళో నుంచి ఫోన్ చేశారు అంటే మీకు అప్పుడు ఒక అవగాహన వస్తుంది సరుకు ఎంత అవసరం అనేది వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని కూడా మీరు తీసుకొని వచ్చేయచ్చు రోల్స్ మొత్తం కూడా ఓకేనా నెక్స్ట్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుజరాత్ లేకపోతే ఢిల్లీ ముంబై నుంచి ఇవి తెస్తున్నారనుకుందాం వాళ్ళ దగ్గర అడగవచ్చు హైదరాబాద్లో సప్లయర్స్ ఉన్నారా ఉంటే అక్కడ ఎంత రేట్ పడుద్ది వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి తీసుకున్నారనుకోండి హైదరాబాద్ అనుకోండి ఏపీ తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక రోజుల్లో వెళ్ళి వచ్చేయచ్చు హైదరాబాద్కి బట్ అప్పుడు టేప్ రేట్ అయితే మారుతుంది హైదరాబాద్లో అయితే తక్కువ రేటు ఉండదు దానికి తగ్గట్టు మార్చుకోవచ్చు నెక్స్ట్ మీరు ఇండియా మార్క్ వెబ్సైట్లో లొకేషన్ హైదరాబాద్ పెట్టుకొని కూడా వెతకవచ్చు వెతికితే హైదరాబాద్లో ఎంత పడుతుంది మీకు ముంబై ఢిల్లీలో ఎంత పడుతుంది కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి తెచ్చుకొని కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట మీకు హైదరాబాద్ దగ్గరే ఉంటుంది కనుక ఇప్పుడు సడన్గా ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి ఒక లక్ష రూపాయలకి టేప్ అవసరం పది ఇల్లు పదిహేను ఇల్లు చేయాలి అంటే తీసుకొని వచ్చేయచ్చు పాత ఇల్లు ఏదున్నా టార్గెట్ చేయొచ్చు పెంకుటిల్లని కాదు నేను ఆల్రెడీ మీకు చెప్పా సిమెంట్ స్లాబ్ ఇల్లు అయినా సరే నార్మల్గా పాత ఇల్లు ఆటోమేటిక్గా సైడ్ మొత్తం గోడ సైడ్లో అక్కడక్కడ క్రాక్స్ ఉండి వాటర్ లీకేజ్ అవుతూ ఉంటాయి అటువంటి వాళ్ళని కూడా మనం అడగాలండి వాళ్ళకు వాళ్ళుగా కొంతమంది సంప్రదిస్తారు కొందరిని మనమే అడగాల అమ్మ మా దగ్గర ఈ విధంగా ఉంది ఒక మేము ఈ విధంగా సర్వీస్ ఇస్తాము అని చెప్పి వాళ్ళకి విస్టింగ్ కార్డ్ ఇచ్చి రావాలి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఎవడో పనికి వెళ్ళి ఉంటారు లేకపోతే పొలం పనులకు వెళ్ళి ఉంటారు వాళ్ళ ఇంటి సాయంత్రం రాగానే వాళ్ళు ఆ విస్టింగ్ కార్డు ఇస్తారు ఈ విధంగా ఒక పాంప్లెట్ కూడా కొట్టించేయండి చక్కగా తెలుగులో వివరంగా ఈ విధంగా మేము టేప్ అతికిస్తాము అది ఇన్ని సంవత్సరాల వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది అని ఈ టేప్ కొనేటప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందని సో దానికి తగ్గట్టు మీరు ఆ పామ్లెట్ కూడా విస్టింగ్ కార్డు పిన్ చేసి స్టాప్ చేసి వాళ్ళకి ఇచ్చేసారంటే చాలు వాళ్ళ చదువుకుని సాయంత్రం రాగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చక్కగా ఫోన్ చేపిస్తారు ఆటోమేటిక్గా కాబట్టి ప్రతి ఇంటికి ఇది పాంప్లెట్ కూడా పంచండి నెక్స్ట్ విలేజ్లో ఇంకా అంటే మీకు బిజినెస్ ఐడియాతో పాటు ఏ విధంగా ఇది సర్వీస్ ఇవ్వాలనేది కూడా చెప్తున్నాను ఉదయం పూట న్యూస్ పేపర్ వేస్తారు న్యూస్ పేపర్లో ఇప్పుడు కొత్తగా బటన్ షాప్ ఓపెనింగ్ అనుకోండి ఆ న్యూస్ పేపర్లో పామ్లెట్ పెట్టి వేస్తూ ఉంటారనమాట సో ఆ న్యూస్ పేపర్ వేసే వాళ్ళకి ఉదయం పూట చక్కగా మనం వెళ్ళి మనం ఆ పాంప్లెట్ ఇస్తే చాలు ఆ న్యూస్ పేపర్ చక్కగా ఆ న్యూస్ పేపర్లో వాళ్ళు ఎంతో తీసుకుంటారు వెయ్యి న్యూస్ పేపర్లకి వెయ్యి రూపాయలు పదమూడు వందలు అలా రేటు ఉందనమాట అనమాట పదిహేను వందలు రెండు వేలు సిటీని బట్టి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది సో ఆ విధంగా ఇప్పుడు నా ఫ్రెండ్ బటల్ షాప్ ఓపెనింగ్ కూడా ఆ విధంగానే న్యూస్ పేపర్కి పాంప్లెట్ పెట్టించాము ఆ రోజు ఆఫర్ ఉందనమాట ఈ ప్యాంట్ షర్ట్ ఇది కొంటే ఇది ఫ్రీ అని సో ఆ విధంగా అప్పుడు ఎంత పన్నెండు వందలు ఎంతో తీసుకున్నారు ఆ ఏరియా వరకు వాళ్ళు ఏంది ఐదు వందలు ఆరు వందలు పేపర్లు అనుకుంట అక్కడ ఎక్కువ తీసుకున్నారు కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఉంటుంది అలాగ మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఆ విధంగా పేపర్లు వేసేవాళ్ళు ఈనాడు సాక్షి జ్యోతి అందరికీ కూడా పేపర్లు వేసే వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చేసారంటే ప్రతి పేపర్లోనూ ఆ పాంప్లెట్ పెట్టి వేస్తారనమాట విలేజ్లో చక్కగా అలానే టీ షాప్స్ ఉంటాయి చూడండి టీ షాప్స్ దగ్గర కూడా ఆ పాంప్లెట్ ఒకటి అతికిచ్చేస్తారంటే చాలు విలేజ్లో అందరూ టీ షాప్లో ఉదయం అయితే వచ్చి కూర్చుంటారు చక్కగా అక్కడ అతికిచ్చేస్తారంటే వివరంగా వాళ్ళు చదువుకొని చక్కగా మీకు కాల్ చేస్తారు ఎవరికి అవసరమో వాళ్ళే పెద్దవాళ్ళు ఎవరు ఆ టీ తాగుతున్నారో వాళ్ళే వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా అవసరం అంటే చెప్తారన్నమాట కనుక చూడండి ఫ్రెండ్స్ మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మీకు ఐడియా ఇచ్చే నేనే ఇన్ని రకాల ఐడియాలు ఇన్ని రకాలుగా ఇది అని చెప్తున్నాను మీరు డబ్బులు పెట్టి దిగుతున్నారంటే ఇంకా మీకు ఎన్ని ఐడియాలు రావాలి సో ప్రతిదీ చాలామంది అడుగుతుంటారు ఎక్కడి నుంచి తేవాలి ఎక్కడ అమ్మాలి ఎలా అనేది నేను ఈ యొక్క బిజినెస్ ఐడియా చాలా మంచిగా అనిపించింది ఇది సీజన్ ఎందుకంటే వర్షాకాలం ఎక్కడ చూసినా వర్షాలు కనుక ఇది బాగా వర్కౌట్ అవుతుంది కనుక నేను ఇంత వివరంగా మీకు చెప్తున్నాను మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీలైనా నేను నేనైనా నేనైనా రిప్లై ఇవ్వచ్చు ఇది చదివే మీ కమెంట్ చదివే వాళ్ళకు కూడా ఐడియా రావచ్చు సో వాళ్ళు కూడా మీ క్వశ్చన్కి రిప్లై ఇస్తారనమాట ఓకేనా మళ్ళీ చెప్తున్నాను పర్టికులర్గా వీళ్ళ దగ్గర కొనండి వాళ్ళ దగ్గర ఇది కొనుక్కోండి అని నేను చెప్పను అది మీ ఇష్టం ఎవరి దగ్గరైనా కొనుక్కోండి ఓకేనా సో నేను అది కొనే మార్గాలు అయితే చెప్తున్నాను కదా అది ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏ విధంగా డైరెక్ట్గా మీరు వెబ్సైట్స్లో కూడా గూగుల్లో కూడా వెతకొచ్చు ఎవరు సప్లై ఇస్తున్నారు అనేది దానికే నేను ఇండియా మార్ట్లో కూడా హైదరాబాద్ లొకేషన్ పెట్టుకోండి లొకేషన్ పెట్టుకోండి హైదరాబాద్ నుంచి ఎవరు సప్లై ఇస్తారు మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే అటువైపు వెళ్ళాలంటే ఢిల్లీ ముంబై గుజరాత్ హిందీ రావాలి కదా మనకి రాదు కదా అసలు నేను ఎప్పుడు వెళ్ళింది లేదు నాకు అలవాటు లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ హైదరాబాద్లో పెట్టుకోండి రేట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే హైదరాబాద్లో కాస్త కాస్తే మరీ ఎక్కువ ఏముండదు ఉండదు టూ మచ్ రేట్స్ సో ఇండియా మార్ట్ వెబ్సైట్లో లొకేషన్ హైదరాబాద్ పెట్టుకోండి కానీ ముఖాముఖి కలవండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏది కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి కొనొద్దు నలభై వేలు సరుకు కొంటున్నారంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి హైదరాబాద్ హైదరాబాద్లో వెళ్ళిపోయి ఎన్ని షాప్స్ ఉన్నాయి ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఒక నాలుగు ఐదు చోట్ల అన్ని షాప్స్ తిరగాలి ఎవరెవరు సప్లై ఇస్తున్నారు ఐదుగురితో మాట్లాడాలి లేదు వాళ్ళ దగ్గర సరుకు లేదు వాళ్ళు తెప్పిస్తాను అంటే ఫస్ట్ చిన్న రోల్సే ఉన్నాయి పెద్ద మొత్తంలో కావాలంటే తెప్పిస్తానంటే తెప్పించండి బిఫోర్ సో మీ తెప్పించడానికి మీరు తెప్పించిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకుంటామని తెప్పించుక్కొని కూడా తేవచ్చు ఎందుకంటే వాళ్ళు అలా తెప్పించినప్పుడు కాస్త రేట్ అనేది ఎక్కువ పెట్టుకుంటారు అది కూడా గుర్తుపెట్టుకోండి రేట్ ఎక్కువ పెట్టుకున్న ఏముంది సర్వీసే కదా మీరు ఆ డబ్బులు మొత్తం వీళ్ళ దగ్గర వసూలు చేసేయచ్చు కనుక ఇది ఒక స మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు కాకపోతే వర్షాకాలం ఈ సీజన్ వరకే ఉంటుంది దానికి దానికే మీరు ఎక్కువ మొత్తంలో స్టాక్ పెట్టుకోవద్దు అప్పుడప్పుడు తెచ్చుకోండి హైదరాబాదే కదా వెళ్ళి అప్పుడప్పుడు ఒక యాభై వేలకి లక్ష రూపాయలకి ఎన్ని ఆర్డర్లు వస్తే దానికి తగ్గట్టు ఆర్డర్లు ఇచ్చే వాళ్ళ దగ్గర ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోండి ఎవరైనా ఇల్లు చెప్పారనుకోండి మీ దగ్గర సడన్గా టేప్ లేదంటే ఫస్ట్ ఒక అడ్వాన్స్ ఒక వెయ్యో ఐదు వందలు తీసుకోండి తప్పేం లేదు చక్కగా వర్క్ చేయండి లేదు అంటే డైరెక్ట్గా అక్కడ ఇమీడియట్గా వర్క్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు ఒకరోజు బ్రేక్ తీసుకొని డైరెక్ట్ హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళి మీరు ఆ టేప్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట సో ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవచ్చు టేప్కి కస్టమర్ దగ్గరే మీరు డబ్బు తీసుకోవచ్చు అన్ని ఏ టు జెడ్ మీకు మార్కెటింగ్ ఎలా చేయాలని చెప్పాను కొన్ని ఐడియాస్ కూడా ఇచ్చాను ఇంకా నా వల్ల అయ్యింది నేను చేశాను అనమాట ఇంకా మీకు మీరే ఐడియా వేసుకోవాలి లేదు నలభై వేలు కూడా తెచ్చుకోవద్దు ఫస్ట్ ఒక పదివేలు పదిహేను వేలకు తెచ్చుకోండి తెచ్చుకొని మీరు స్టార్ట్ చేయండి తర్వాత బాగుంది బిజినెస్ అంటే ఖచ్చితంగా బాగుంటుందండి విలేజ్ మొత్తం ఎక్కువ పెంకిటిల్లే అనమాట ఒకప్పుడు ఫేమస్ కదా ఆ పెంకిటిల్లు ఆ పెంకిటిల్లే ఎక్కువ ఉంటాయి లేకపోతే పాతకాలంలో కట్టిన ఇల్లు ఉంటాయి కారడం అనేది కామన్ విలేజెస్లో ఓకేనా కనుక ఖచ్చితంగా ఇంకోటి షాప్ చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఉంటారు విలేజ్లో వాళ్ళంతా రేక్ షెడ్ వేసుకొని ఉంటారు ఆ షాప్కి అదేమో కారుతుంది ఆ షాప్ ఏదో చిన్న చిన్న షాపుల్లో సో వాళ్ళు కూడా పైన అతికి చేయొచ్చు అనమాట మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ కరెక్ట్గా మీరు చేయాలి కానీ ఇలా చాలామంది మీరు ఊహలో కూడా ఊహించుకోలేరు మీరు సప్లై ఇవ్వాలనేంత బిజీ అయిపోతారు ఈ వీడియో మీరు విలేజ్ నుంచి చేస్తూ అంటే మీరు చూస్తూ ఉంటే ఇంకా ఎక్సలెంట్ అనమాట ఎందుకంటే మీరు విలేజ్లోనే నివసించేటట్టయితే చుట్టుపక్కల మొత్తం విలేజ్ కవర్ చేసుకోవచ్చు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకుండా లైక్ అనేది ఇంపార్టెంట్ అనమాట